సినిమా పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా క్రేజ్ సంపాదిస్తారు అన్నది చెప్పటం కష్టం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అందరూ చెబుతూ ఉంటారు అయితే కొందరు సినిమాల మీద ఆసక్తితో ఒక రంగంలో తమ టాలెంట్ని చూపించుకోవాలని వస్తే ఇక్కడ మరో విధంగా వారికి అవకాశాలు వస్తాయి హీరో అవుదాం అనుకున్న వారు విలన్ విలన్ అవ్వాలని అనుకుంటే కమెడియన్ ఇలా ఎవరిని ఎలాగైనా మార్చేస్తారు అయితే ఆల్రెడీ కమెడియన్గా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ గా కొట్టడం మాత్రం కొత్తగా చెప్పుకోవచ్చు టాలీవుడ్ స్టార్ కమెడియన్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు సునీల్ అతని కామెడీ టైమింగ్తో చాలా తక్కువ టైంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు ఒకనొక దశలో సునీల్ లేని సినిమా లేదు అనిపించేలా చేశారు అయితే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి హీరో అవ్వాలని ఉంటుంది అలానే సునీల్ కూడా హీరో అవ్వాలని అనుకుని కమెడియన్గా ఛాన్సులు వచ్చినా చేయకుండా హీరోగా ప్రయత్నించారు ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా తరువాత సునీల్ హీరోగా క్లిక్ అవ్వలేదు మళ్ళీ తన పాత పందానే కొనసాగిస్తూ కమెడియన్గా చేస్తున్న సునీల్కు సడన్గా విలన్ వేషాలు రావడం మొదలయ్యాయి సునీల్ విలన్గా చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడంతో అలాంటి రోల్సు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా సునీల్కి నెగిటివ్ రోల్సు బాగా వస్తున్నాయి ఈ మధ్యనే మలయాళం నుంచి కూడా విలన్ రోల్ వచ్చిందని తెలుస్తోంది అంతేకాకుండా బిలన్గా సునీల్ రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉందని టాక్ వినిపిస్తోంది కమెడియన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు కూడా సునీల్కి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు హీరోగా మారినా కూడా కోటి రెండు కోట్ల కంటే ఎక్కువ తీసుకోలేదు కానీ బిలన్గా సునీల్కి మాత్రం ప్రస్తుతం ఐదు కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది సునీల్ బిలనిజం ఆడియన్స్ని మెప్పించిద్ది అందుకే అతనికి వరుస నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి హీరోగా చేసినప్పుడు కూడా లేని డిమాండ్ సునీల్ విలన్ గా చేస్తున్నప్పుడు వచ్చింది అని చెప్పచ్చు ఇదే ఫామ్ కొనసాగిస్తే సునీల్ విలన్ గా పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది